పవన్ కళ్యాణ్ ఆయన మాటలు చూస్తూ ఉండుంటే అయ్యి బాబోయ్, ఈ భూప్రపంచంలో ప్రజల్లో కూడా భయంకరంగా యాక్ట్ చేసే మనిషి ఎవడన్నా ఉన్నాడంటే పవన్ కళ్యాణ్. ఈ పవన్ కళ్యాణ్ యాక్షన్ ముందు ఎవరు ఈ భూప్రపంచంలో ఎవరో సరిపోరు పవన్ కళ్యాణ్ యాక్షన్ ముందు. ఎవడికి తెలియదు ఏమంటున్నాడు అంటే అంత ఆవేశంతో అంత ఉద్రేకం తెచ్చుకుని మాట్లాడేయడానికి ఎంత యాక్షన్ అంటే, ఈ రోజున అతని టికెట్ని బహిరంగంగా వేలానికి పెట్టేశాడు. పవన్ కళ్యాణ్ దగ్గరికి ఎన్ఆర్ఎస్ అందరూ వచ్చారు. హర్ష్ కుమార్ గారు, మీరు పవన్ కళ్యాణ్తో మాట్లాడితే చాలా బాగుంటుంది, మీరు పవన్ కళ్యాణ్ గారు కలిస్తే ఒక నూతన అధ్యాయం ఏర్పడుతుంది, మీకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు రావ ఇవ్వట్లేదు కదా టికెట్ అని అన్నప్పుడు తప్పకుండా అని చెప్పి నేను స్వాగతించి నేను పవన్ కళ్యాణ్ దగ్గరికి ఎన్నోసార్లు కబురు పెట్టాను. జన సైనికులందరూ అమలాపురం నుంచి అన్నా రండి అన్నా రండి, మీరుంటే మా పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది, ఈ రాష్ట్రం అధికారంలోకి వస్తుందని చెప్పి దగ్గోలు పెట్టారు. చాలా సమ్మతం తెలిపి ఎన్నోసార్లు ఆయన అపాయింట్మెంట్ గురించి నేను మాట్లాడడానికి ప్రయత్నిస్తే, హర్ష్ కుమార్ గారి దగ్గరికి నేనే వెళ్తాను, ఆయన నా దగ్గర రావడం ఏంటి, పెద్ద ఆయన రెండుసార్లు ఎంపీ చేశాడు, ఖచ్చితంగా నేనే ఆయన ఇంటికి వెళ్ళి మాట్లాడతానని చెప్పి నాలుగు రెండు నుంచి అదే మాట. ఇదేంటి ఈయన ఎప్పుడు అడుగుదా ఉన్నా ఇదే మాట అంటున్నాడు. ఈయన ఉద్దేశం ఏంటంటే ఈయన ఎవరికో ప్రామిస్ చేశాడంట. ఈయన చెప్పిన మాటలు ఏ రకంగా ఉన్నాయంటే, కోటలు దారిపోయినాయి, చాలా ఒక స్క్రీనింగ్ టెస్ట్ అంట, ఒక రాత పరీక్ష అంట, లేకపోతే ఒక ఎంపిక విధానం అంట. అమలాపురానికి ఎవరు అయ్యారు సెలెక్ట్ చేసుకున్నది? ఒంగోలులో ఉంటున్నటువంటి ఒక రాజమండ్రి అసిస్టెంట్ ఆఫీసర్ డిఎంఆర్ శేఖర్ అన్నవాడిని నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు క్యాండిడేట్ కింద. నీకు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎవడో ఎస్సీ క్యాండిడేట్ నీకు దొరకలేదా పవన్ కళ్యాణ్? ఎంత డబ్బులు ఇస్తే నువ్వు డిఎంఆర్ శేఖర్కి నువ్వు అమ్ముకున్నావో చెప్పు పవన్ కళ్యాణ్. అన్నిటికన్నా ఈ రోజున జన సైనికులందరికీ చాలా తెలుస్తూ ఉంది. ఎందువల్లంటే మొదటి నుంచి పార్టీలో పనిచేసిన ఎవరికి కూడా టికెట్లు రాలేదు, ఎవరికి కూడా టికెట్లు రాలేదు. ఇటువంటి పరిస్థితి ఇంతకుముందు ఎప్పుడు కూడా రాలేదు. కాపుల్ని మరొకసారి అమ్మేసట్టు కింద మిస్టర్ పవన్ కళ్యాణ్ చాలా దురదృష్టకరం. ఏ రకంగా అమ్మాడో కూడా నేను చెప్తాను, మీరేమి నేను అన్నీ కూడా చెప్తాను, ప్రతి విషయం కూడా నేను చెప్తాను. ఎందువల్లంటే ఈ రాజకీయ ఈ ఎలక్షన్స్లో ఈ యుద్ధ వాతావరణంలో మోహరించిన శక్తులు ఏ విధంగా ఉన్నాయి, ఏ రకంగా ఈ శక్తులు మోహరించున్నాయి, దేనికి మనం ఏ రకంగా ఓట్లు వేయాలి, ఏ రకంగా మనం వీళ్ళకి బుద్ధి చెప్పే పరిస్థితుల్లో కూడా మనం లేము. పరిస్థితులన్నీ కూడా చేజారిపోయిన పరిస్థితుల్లోనే ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నాను. కానీ ఏం చేయలేం, కానీ వీళ్ళ యొక్క మనస్తత్వం, వీళ్ళ యొక్క బుద్ధి ఇది బహిర్గతం చేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ రోజున నేను స్టేజ్ ఎక్కాను. ఇటువంటి పరిస్థితుల్లో ఎందువల్లంటే నేను ఇది చేశానంటే, రోజుకు మూడు మీటింగుల్లో మాకు పాల్గొంటున్నారు,
చంద్రబాబు నాయుడు గారు ఒక మూడు మీటింగ్లు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మూడు మీటింగ్లు, పవన్ కళ్యాణ్ గారు ఒక మూడు మీటింగ్లు. ఏ కొంచెంసేపు ఆఫ్ చేయండి అమ్మా అన్నీ. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి, ఏ రకమైన పరిస్థితుల్లో మరి వెళ్ళాలి? ఈ రాజకీయ వ్యభిచారం జరుగుతూ ఉంటుంటే దీన్ని మనం ఏం చేయాలి, ఏం చేయలేని పరిస్థితుల్లో ఈ రోజున మనం ఉన్నాం. నాకు తెలిసి విచిత్రమైన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వలేదు, పవన్ కళ్యాణ్ టికెట్ ఇవ్వలేదు. వీళ్ళిద్దరూ టికెట్ ఇవ్వకపోయిన తర్వాత అరే నేను ఏంటి, నా పరిస్థితి ఏంటి, నేను ఇంత పోరాటం చేశాను దళితుల గురించి, ఇంత ఇన్నిసార్లు జైలుకి వెళ్ళాను, ఇన్ని కేసులు పెట్టించుకున్నాను, ఇన్ని ఉద్యమాలు చేశాను నేను, అంబేద్కర్ విగ్రహాన్ని ఎక్కడ కాలు చూస్తే అక్కడికి వెళ్ళి నించున్నాను, అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టించాను. ఇటువంటి పరిస్థితుల్లో ఇన్ని ఉద్యమాలు చేసినా నాకు టికెట్ ఇవ్వకపోతే, ఏ పార్టీ కూడా నన్ను పిలవకపోతే, రేపొద్దున్న ఏ రాజకీయ నాయకుడు వచ్చి ఉద్యమాలు చేస్తాడు, ఎవరు ముందుకు వస్తాడు అన్నది నన్ను తొలిచివేసిన భయంకరమైన ప్రశ్న.